హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీని యొక్క ఫీజ్ ఎంత, దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎంత ఉంటుంది, మన సికింద్రాబాద్ జోన్ కి చాలా వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. దీనికి సంబంధించి ఇంకా ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ లో వీళ్ళు నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి అజ్మీర్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్. ఇక్కడ మీరు చూడొచ్చు, క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్డ్ సిఈఎన్ 01/2019 ఫర్ ఎన్టీపీసీ కేటగిరీస్ అని కనిపిస్తుంది కదా, కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఈఎన్ 01/2019 అని. దీని యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకున్నట్లయితే మనకు రేపు సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అలానే క్లోజింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే 31/3/2019 అంటే మార్చి 31 నైట్ 11:59 PM వరకు ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు. పేమెంట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు అలానే SBI చలాన్ ద్వారా, పోస్ట్ ఆఫీస్ చలాన్ ద్వారా 5/4/2019 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఎవరైతే ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళు నైట్ 11:59 PM వరకు SBI చలాన్ అలానే పోస్ట్ ఆఫీస్ చలాన్ సాయంత్రం 3 గంటల వరకు మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా పేమెంట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అప్లికేషన్ 12/4/2019 నైట్ 11:59 PM వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ CBT మనకు జూన్ లో లేదా సెప్టెంబర్ లో ఉండొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో 2 క్వాలిఫికేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకటి అండర్ గ్రాడ్యుయేట్, అంటే ఎవరైతే డిగ్రీ కంటే కింద ఉంటారో వాళ్ళు, ఇంకోటి గ్రాడ్యుయేట్ అనమాట. అండర్ గ్రాడ్యుయేట్ చూసుకున్నట్లయితే దీనికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 12th, అంటే +2 అంటే ఇంటర్ లేదా దాని ఈక్వలెంట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేయొచ్చు. ఈ ఏజ్ 1/7/2019 నాటి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ కింద మనకు 10,628 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దేనికి ఎన్ని రిలీజ్ చేశారు అని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలానే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసింటారో వాళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ మనకు 24,649 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవి అన్ని బోర్డులకు కలిపి ఫ్రెండ్స్, అంటే మనం టోటల్ గా చూసుకున్నట్లయితే 35,000 పైగా వీళ్ళు వేకెన్సీస్ అనేది ఎన్టీపీసీ కి సంబంధించి రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ కి, లేదా దాని ఈక్వలెంట్ ఉన్నా సరిపోతుంది. ఏజ్ చూసుకున్నట్లయితే మనకు 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్. రిమైనింగ్ వాళ్ళకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఏజ్. దీన్ని కూడా 1/7/2019 నాటి కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 31/3/2019 కాబట్టి అంతవరకు ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ లేదా క్వాలిఫికేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు ఫ్రెండ్స్. ఈ డేట్ లోపల వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని స్టేజెస్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేది నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైతే ఇంటర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైతే 2/7/1989 కంటే ముందు జన్మించింటారో అన్రిజర్వ్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు 2/7/1986 కంటే ముందు ఎవరైతే జన్మించింటారో వాళ్ళు వీటికి ఎలిజిబుల్ అయితే కాదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 2/7/1984 కంటే ముందు ఎవరైతే జన్మించింటారో వాళ్ళు వీటికి ఎలిజిబుల్ అయితే కాదు ఫ్రెండ్స్. అన్ని కేటగిరీస్ 1/7/2001 తర్వాత ఎవరైతే జన్మించింటారో వాళ్ళు ఈ దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్, అలానే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, అన్రిజర్వ్డ్ కి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి సపరేట్ గా వీళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎవరైతే డొమసైల్ అయి ఉంటారో వాళ్ళకు, అలానే గ్రూప్ సి అలానే గ్రూప్ డి రైల్వే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి అంటే మినిమం 3 ఇయర్స్ సర్వీస్ అనేది వాళ్ళు చేసిండాలన్నమాట. వాళ్ళకు సంబంధించి సపరేట్ కేటగిరీస్ ప్రతి ఒక్క దానికి వాళ్ళు మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే క్వాసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో లేదా క్యాంటీన్, కోఆపరేటివ్ సొసైటీస్, ఇన్స్టిట్యూట్ లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే విడోడు, డైవర్స్డ్ ఉమెన్, అలానే జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ బట్ నాట్ రీమ్యారీడ్ వాళ్ళకు కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ అంటే ఎవరైతే డిగ్రీ జాబ్స్ కి అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే
చూసినట్లయితే 18 నుంచి 33 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు ఉండాలి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 2/7/1986 కంటే ముందు జన్మించకూడదు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు 2/7/1983 కంటే ముందు జన్మించకూడదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు 2/7/1981 కంటే ముందు జన్మించకూడదు. సో అన్ని కేటగిరీస్ వాళ్ళు 1/7/2001 తర్వాత జన్మించకూడదు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే గ్రాడ్యుయేషన్ వాళ్ళకు కూడా ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమిలేయర్ అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, పీడబ్ల్యూడీకి ఇంతకు ముందు ఏ విధంగా అయితే రిలాక్సేషన్ మెన్షన్ చేశారో ఎగ్జాక్ట్ గా గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళు రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ లో ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ గా ఎస్ఎస్సీ లో మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీ ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ని వాళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫీమేల్, పీడబ్ల్యూడీ, ట్రాన్స్ జెండర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 250 రూపీస్ అనేది రీఫండ్ అనేది చేస్తారు. ఈ కేటగిరీస్ కాక రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ అన్నిటికీ కలిపి మీరు కేవలం ఒక్క సింగిల్ అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని బట్టి వాళ్ళే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. సో మనకు ఫస్ట్ స్టేజ్ సిబిటీ అనేది అందరికి కామన్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటీ అనేది కండక్ట్ చేస్తారు. కొంతమంది వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే జాబ్స్ ని బట్టి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే సైకో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టేజ్ సిబిటీ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది. దీంట్లో జీఏ నుంచి 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ కి వీళ్ళు పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో నేను ఫర్దర్ గా వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తో లెవెల్ కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. సెకండ్ స్టేజ్ సిబిటీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 90 మినిట్స్ అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50, మ్యాథమెటిక్స్ నుంచి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35, టోటల్ మనకు 120 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క సిలబస్ కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా సైకో టెస్ట్ కేవలం ఎవరైతే ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఇండియన్ లాంగ్వేజెస్ అయినా 15 లాంగ్వేజెస్ లో వీళ్ళు క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అదర్ లాంగ్వేజ్ లో మిస్టేక్ ఉన్నట్లయితే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నే అఫీషియల్ గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నేను కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫర్దర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కంప్లీట్ వీడియోస్ అనేది నేను ఫర్దర్ గా చేయడం జరుగుతుంది. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ లో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ టేబుల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అన్రిజర్వ్డ్ కెన్ని, ఎస్సీ కెన్ని, ఎస్టీ కెన్ని, ఓబీసీ కెన్ని, ఈడబ్ల్యూఎస్ కెన్ని, టోటల్ ఎన్ని, అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కెన్ని అని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమర్షియల్ అప్రెంటిస్ తీసుకున్నట్లయితే ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే కిందకు వస్తుంది ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్సీకి 0, ఎస్టీకి 0, ఓబీసీకి 0, ఈడబ్ల్యూఎస్ కి 0, టోటల్ ఒక వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్ కి సంబంధించి. ఆ విధంగానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 0, ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి సంబంధించి వేకెన్సీస్ అనేది అన్ని ఇక్కడ 0 అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు దేనికైతే ఎలిజిబుల్ ఏ జాబ్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆర్ఆర్బి సికింద్రాబాద్ కింద మీ కేటగిరీని చూసుకుని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్ఆర్బి సికింద్రాబాద్ కి 3,234 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఇవి గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని బట్టి ఏ జాబ్స్ కి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఫర్దర్ గా కూడా ఇంకా డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఎవరైతే ఎన్టీపీసీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.